వెల్కమ్ టు ఈటీఎల్ లిమిటెడ్ డిజిటల్ మీడియా. నేడు నవేంద్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న తిరుపతి జిల్లాకు సంబంధించి శ్రీకాళహస్తి బీజేపీ సీనియర్ నాయకులు అలాగే రాష్ట్ర బీజేపీ మీడియా ప్రతినిధిగా ఉన్నటువంటి కోల ఆనంద్ కుమార్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం కోల ఆనంద్ కుమార్ గారు. నమస్కారం సార్. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాం సార్. రాజకీయాల్లో అవకాశాలు అదృష్టం కలిసి ఉంటేనే వస్తాయంటారు. మీ గతంలో కూడా మీ గుమ్మం దాకా అదృష్టం వచ్చి ఎమ్మెల్యే సీటు వచ్చి వెళ్ళిపోయిందంటారు. మళ్ళీ అవకాశం వచ్చే అవకాశం ఉందంటారా ఈసారి? అదృష్టం ఇప్పటికే సార్ 2004లో వచ్చింది సార్. గుమ్మం దాకా 2004లోనే ఎమ్మెల్యే కావాల్సింది సార్. ఆ రోజు కొన్ని కారణాల వల్ల కొత్తగా అప్పుడు పార్టీ లేక రావడం, తెలుగుదేశం నుంచి ఆయన ఎస్వి నాయుడు గారని, ఆయన ఆ రోజు ఆయనకి అదృష్టం వరించింది. మేమందరం కలిసి ఆయనకి ఎమ్మెల్యేగా బలపరిచాము, గెలిపించాము 2009 దాకా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. సరే, నాకు ఎమ్మెల్యే ఇవ్వలేకపోయిన కారణం వల్ల అప్పుడు రాజకీయ కారణాల్లో నాకు వేరే వ్యక్తితో కొద్దిగా వైరం ఉన్నింది. ఆయన పూర్తిగా నాకు ఇబ్బంది పెట్టడం జరిగింది. అందువల్ల అప్పుడు రాజశేఖర రెడ్డి గారి నన్ను శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ చేయడం జరిగింది. దాని మీద అంటే ఆ వైరం ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేతోనే? కాదండి. ఆ దేవస్థానం చైర్మన్ ఏమో అప్పుడు 5 ఇయర్స్ రాజశేఖర రెడ్డి గారు ఆ గవర్నమెంట్ పూర్తిగా బోర్డు వేయలేదండి. పూర్తిగా అప్పుడు ఆలయ అభివృద్ధి కోసం, అంటే అంతకుముందు కూడా చైర్మన్లు ఉన్నారు, దేవాలయం ఉన్నింది, శ్రీకాళహస్తి ఈశ్వరుడు ఉన్నాడు. కానీ అభివృద్ధి అన్నది, అంటే నేను చెప్పుకోవడం అంత కరెక్ట్ కాదు. అటు స్కిట్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఉంది దేవస్థానానికి, ఒక నర్సింగ్ కళాశాల ఉంది, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ అదే దేవస్థానాన్ని కూడా నేను వచ్చేటప్పుడు 15 కోట్లు 18 కోట్లు, నేను దిగేటప్పటికి 5 ఏళ్ళలోనే ఒక దగ్గర 80 నుంచి 100 కోట్ల వరకు కూడా ఆదాయం పెంచుకోవడం జరిగింది దేవస్థానానికి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, ఎంతోమందికి బ్రతుకు పరంగా అటు దేవస్థానంలో అటు స్వీపర్ నుంచి, సెక్యూరిటీ నుంచి, గైడ్స్ నుంచి, ఎంప్లాయీస్ నుంచి అందరినీ కూడా అవకాశం కల్పించడం జరిగింది. దేవాలయం కూడా అద్భుతమైన అభివృద్ధి జరిగింది సార్. అన్ని రకాలుగా ఇప్పుడున్నటువంటి అన్నీ, దాని తర్వాత ఏమీ కూడా నాకు తెలిసి ఒక రూమ్ కూడా కట్టలేదు. మేము అప్పుడు ఎండోమెంట్ మినిస్టర్ గారు దేశీ దివాకర్ రెడ్డి ఉన్నారు, తర్వాత రత్నాకర్ రావు గారు వచ్చారు. మరి అదేవిధంగా అప్పుడున్నటువంటి కమిషనర్ గారు కావచ్చు, సుందర్ కుమార్ గారు, డీసీ రోసే గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందించారు. అప్పుడు ఆలయ అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగింది, మా ఊళ్ళో మంచి పేరు ప్రతిష్ఠ రావడం జరిగింది. దాని తర్వాత 2009కి వచ్చేటప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే మార్చకూడదని మళ్ళీ ఎస్వి నాయుడు గారికి ఇవ్వడం, అప్పుడు ఆయన దురదృష్టవశాత్తు కాంగ్రెస్లో ఓడిపోవడం జరిగింది. మరి ఇంకా ఆ నుంచి 14కి వచ్చేటప్పుడు ఇంకా రాజకీయ పరిణామాలు, రాష్ట్రమే విభజన చెందడం, రాష్ట్రంలో పెను మార్పులు రావడం, అప్పుడు భారతీయ జనతా పార్టీలో నేను చేరడం, అదేవిధంగా అప్పుడు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి అప్పుడు గవర్నమెంట్ రావడం, దాని తర్వాత మా మంత్రిగా ఈయన రాజశేఖర రెడ్డి గారితో మీకు ప్రత్యేక బాండింగ్ ఉండేదని, ఆయన మీకు ఒక రకంగా చాలా రకాలుగా హెల్ప్ చేశారు పార్టీలో, మీరు పనిచేసినప్పుడు మీరు చేసిన పనులు గుర్తించారని అంటారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కూడా పనిచేశారని అంటారు. దాని తర్వాత నుంచి ఆ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చేసారు, బీజేపీలో ఎందుకు వచ్చారు? అంటే నేను అప్పుడు వైసీపీలోనే ఉండడం జరిగింది సార్. అంటే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కంటిన్యూ అయినాను. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రకటించే రోజు ఇడుపులపాయలో నాకు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మధుసూరి నా స్నేహితుడే సార్. అతను, మేమిద్దరం స్నేహితులు, ఇద్దరి మధ్య మధ్యస్థం చేయడం జరిగింది ఇడుపులపాయలోనే. సరే, ఒక వరలో 2 కత్తులు ఎమ్మడో కాదు సార్. నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా, ఆయన ఎమ్మెల్యే కావాలనుకుని వచ్చినాడు. సరే, ఇంకా అదే కొంచెంగా నాకు ఎందుకు ఇబ్బందికరం అనిపించింది, నేను బయట వచ్చేయడం జరిగింది సార్. అంతే, అడేం పెద్ద ఇబ్బంది, తేడా ఏం జరగలేదు. దాని తర్వాత నేను బయట రావడం, ఇంకా అతనికి 2014లో పాపం అతనికి టికెట్ ఇవ్వడం, అతను ఓడిపోవడం, ఇవన్నీ జరిగినాయి. నేను వచ్చేసి నేను బీజేపీ కంటిన్యూ అయిపోయినాను సార్. నేను ఇంకేమి వేరే సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా మీరు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు, ఎక్కడ జరగనంతగా శ్రీకాళహస్తిలో బాగా జరిగింది. దానివల్ల నష్టపేరా లాభపడ్డారు? చాలా పెద్ద ఎత్తున ఉద్యమం అనేది ప్రారంభమైంది శ్రీకాళహస్తి నుంచే. ఆ రోజు రాత్రి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఢిల్లీలో ఆయన అప్పుడు హోంమంత్రి ఆయన ప్రకటన చేయడము చిదంబరం గారు, మరి కాళహస్తికి తెల్లారితోనే ఉవ్వెత్తిన ఉద్యమం ప్రారంభమవడం, ఇక్కడ అన్ని ఆస్తులు కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ, బస్సులు ఇవన్నీ కూడా బాగా పెద్ద ఎత్తున తగలబడడం, ఓని ఉద్యమం. నేను కూడా అప్పుడు 15 రోజులు జైల్లో ఉండడం జరిగింది సార్, కాళహస్తి సబ్ జైల్లో. ఉద్యమం 3 నెలలు జరిగింది సార్ శ్రీకాళహస్తిలో. మనంతో మనం పెద్ద ఎత్తున చేసాం. సమైక్యాంధ్ర ఉద్యమం అన్నది మామూలు ఆషామాషిగా జరగలేదు సార్ శ్రీకాళహస్తిలో. మొత్తం రాష్ట్ర స్థాయిలోనే పెద్ద పేరు రావడం జరిగింది సార్. అన్నీ కూడా చేశాము, ఏం చేద్దాం సార్. మీరు అన్నట్టు రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే టైం ఒకసారి వస్తుంది,
మళ్ళీ చూద్దాం, ఇంకా రాజకీయానికి వయసు అయిపోలేదు, మనకు కూడా ఏమి ఏజ్ అయిపోలేదు, ఇంకా ఉంది అవకాశం. సరే పరిణామాలు ఎలా ఉంటాయి? మీరంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి క్రేజ్ ఉంది నియోజకవర్గంలో, మీరంటే గుర్తుపడతారు, ఎప్పటి నుంచి ఉన్నారు రాజకీయాల్లో, అంత బాగుంది. కానీ గత ఎన్నికల్లో మీరు పోటీ చేసినప్పుడు బీజేపీ నుంచి ఎందుకు అతి తక్కువ ఓట్లు పోలేని మీకు? అంటే ఆ రోజు 2019 పరిస్థితి ఏంటంటే, నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షులు, ఆయన ఖచ్చితంగా నువ్వు పోటీ చేయాలి, ఎందుకంటే పరిస్థితి మనకందరికి కూడా తెలుసు సార్, ఎలాంటి పరిస్థితి రాష్ట్రంలో కలుగుతూ ఉంది. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ బయట వచ్చి మరి బీజేపీని ఏ రకమైనటువంటి ఆయన దుష్ప్రచారం చేయడం భారతీయ జనతా పార్టీ మీద, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద, అంటే ఇంక టీవీ లాంచ్ చేస్తే పెడితే బీజేపీని తిట్టడం తప్ప దాని గురించి 1.5 ఇయర్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అదే కార్యక్రమం పెట్టుకున్నాడు. కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆంధ్ర మొత్తం కూడా తిరిగి భారతీయ జనతా పార్టీని అండగట్టేదానికే చూశాడే, కానీ ఆ పక్క జగన్మోహన్ రెడ్డి వైసీపీ బలపడతా ఉందన్న దాన్ని వదిలేసినాడు ఆయన పాపం. ఓన్లీ ఆయన ఫోకస్ మొత్తం కూడా బీజేపీ మీదే పెట్టాడు. ఆ దెబ్బ మాకే కాదు పాపం, అతను కూడా అతిపెద్ద దెబ్బ తగలడం జరిగింది. అంటే ఈ రకంగా రాజకీయాలు వస్తుంటాయి సార్, ఎందుకంటే ఆయన చాలా సీనియర్ మోస్ట్ లీడరు, భారతదేశంలో చెప్పుకోదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తులు కూడా వారు మునిగిపోతే మమ్మల్ని కూడా ముంచేయడం జరిగింది. మరి 2014 అందరం కలిసి ముందుకు వచ్చాం కదా, అధికారంలోకి వచ్చాం కదా, వారు బయట రావడం దాని తర్వాత మమ్మల్ని చాలా బ్యాడ్ చేయడం జరిగింది. ఆ ఎఫెక్ట్ అక్కడ ఆనందు ఎంతవరకు పనిచేశాడు, ఎంతవరకు ప్రజల్లో అందుబాటులో ఉంటాడు, ఆనంద్ ఎంత మంచి వ్యక్తి అన్నది కాదు కదా. నాకంటే సీనియర్ మోస్ట్ లీడర్లు ఈ రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా పాపం దారుణమైనటువంటి స్కోర్ రావడం చూశారు మీరందరూ కూడా, అతి దారుణమైన స్కోర్. మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో. ఒక ఆనందకు వచ్చినటువంటి పరిస్థితి కాదు కదా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రావడం జరిగింది రాష్ట్రంలో. అందులో నేను కూడా కొట్టుకోబోవడం జరిగింది. అంతే, అంటే ప్రజలు గుర్తిస్తారు, ప్రజల్లో ఉన్నాము, అట్టని మనమే వెనకబడిపోలేదు, మనమేదో దెబ్బపడింది, మనమేదో దారుణమైన స్కోర్ ఇచ్చారు మనకున్నటువంటిది, మనమేమి ఎక్కడ వెనకం చేయలేదు, మనమేమి ఇబ్బంది పడలేదండి. కానీ ప్రజల్లో ఉన్నాం ఆ రోజు నుంచి ఇప్పుడు గత 4 ఏళ్ళు అయింది. 4 సంవత్సరాలుగా కూడా మనం ప్రజల్లో ఉన్నాం, ప్రతిపక్షంగా ఉన్నాం, ఇక్కడే కాన్స్టిట్యున్సీలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాం. భారతీయ జనతా పార్టీలో మనము అన్ని దగ్గరలు కూడా మనం తిరుగుతున్నాం, రాష్ట్రం అంతా కూడా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పరిస్థితి గురించి అందరికీ వివరిస్తున్నాం, తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా మంచి పరిణామం అయితే వస్తుంది సార్, దాంట్లో ఏమైనా ఇబ్బంది లేదు సార్. అంటే బీజేపీలో ఇలాంటి పరిస్థితి వస్తుందని మీరు ఊహించారా? అంటే గతంలో కన్నా ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదు, అయినా సరే మీరు బీజేపీలోకి వెళ్తున్నారు పర్లేదు అని, ఇదంతా మీరు భవిష్యత్తును ఊహించుకొని వెళ్ళారు పార్టీలోకి? అంటే నేను నేషనల్ పార్టీ అని చూసుకున్నాను సార్, అంతేగాని ఇప్పుడు బీజేపీ మనకందరికీ తెలుసు. గతంలో కూడా 99లో కూడా ఈ రాష్ట్రంలో అలయన్స్లో వచ్చింది, అప్పుడు రాష్ట్రంలో చాలామంది గెలుపొందడం జరిగింది, ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను గెలుపొందారు. 2004 వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఆయన తనిగా పోటీ చేయడం జరిగింది, అప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది మనకందరికీ తెలుసు. మరి అదే రకంగా ఇప్పుడు నేనేమంటానంటే, మీరు అడిగేదానికి నేను ఒక నేషనల్ పార్టీ మోడీ గారు ఒక సిద్ధాంతాలు ఎట్టంటే, ఆయన ముఖ్యమంత్రిగానే సక్సెస్ఫుల్ సీఎం అయినాడు భారతదేశంలో. గుజరాత్ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన రాష్ట్రంగా అప్పటికే 3 పర్యాలు ఆయన గెలుపొందారు కంటిన్యూగా నరేంద్ర మోడీ గారు. అంటే రాజకీయం తెలిసిన వ్యక్తులం కాబట్టి, రాజకీయంలో ఉన్నాం కాబట్టి, అవగాహన ఉంది కాబట్టి, అంటే మాకు కొన్ని సిద్ధాంతాలు, నేను దైవభక్తుణ్ణి, దేశభక్తుణ్ణి, ఇవన్నీ నన్ను వేరే పార్టీకి మళ్లించుకుంటా. ఆ రోజుల్లో నేను బీజేపీలో చేరుతున్నానని తెలిసి లోకల్లో అప్పుడు ఉన్నటువంటి మంత్రి గోపాలకృష్ణారెడ్డి గారు, ఆయన కూడా పాప ప్రయత్నం చేశాడు, ఎందుకు నువ్వు ఉండపా మాతో రా మా పార్టీలోకి ఉండని. కానీ మనం నాకేమంత అనిపించలేదు ఆ రోజుల్లో. నాకున్నంత వరకు ఫ్రెండ్స్ కావచ్చు అందరూ కూడా ఎందుకో నాకు భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళాలన్నటువంటిది. అంటే అట్టే నేను గత 9 ఏళ్ళు పూర్తి అయిపోయింది, ఇప్పుడు 10 సంవత్సరాలకు వచ్చేసాం బీజేపీలోకి వచ్చి, అట్టే స్టాండ్ అయిపోవడం జరిగింది. మధ్యలో కూడా కొన్ని కొన్ని పరిణామాలు వచ్చాయి, అంటే మేము మారుతా ఉన్నటువంటిది ఏదో జనాల్లో కూడా ఊహాగానాలు వచ్చాయి, కానీ నాకైతే ఆ ఆలోచనలు అయితే లేను. ఇప్పుడు ఏమైనా పార్టీ మారే ఆలోచన ఉందా? ఎలా మారుతాను సార్? ఇంక మారి మాత్రం ఏముండదు సార్. కాసేపు నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల విషయానికి వద్దాం. చాలా సమస్యలు శ్రీకాళ్ళ నియోజకవర్గంలో ఉన్నాయి. రోడ్లు విస్తరణ కావచ్చు, డ్రైనేజీ పనులు కావచ్చు, అక్రమంగా ఇసుక తవ్వకాలు కావచ్చు, నీటి వసతికి సంబంధించి చాలా ఉన్నాయి. ఈ అంశాలన్నిటి మీద మీరు ప్రజల్ని చైతన్యపరచడానికి కావచ్చు, మీ పార్టీ విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏమైనా కార్యక్రమాలు చేశారా?
అంటే గవర్నమెంట్ వచ్చినటువంటి 3వ రోజు 4వ రోజే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కన్నలక్ష్మీనారాయణ గారు ఇసుక పాలసీ ఇది చాలా ప్రమాదకరమైన పాలసీ ఇది అన్నటువంటిది రాష్ట్ర స్థాయిలోనే మొదటగా ధర్నా పెట్టింది భారతీయ జనతా పార్టీనే విజయవాడలో ధర్నా చౌక్లో. ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి పాలసీనే ఇది మంచిది కాదు, దీనివల్ల ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా ఎంతోమంది ఇసుకను ఏరులు నమ్ముకొని నదులు నమ్ముకొని ఎంతోమంది లక్షలాది మంది ఈ రాష్ట్రంలో దానివల్ల బ్రతుకుతున్నారు. వాళ్ళందరూ కడుపులు కొట్టారు, దీనికి ఒక పాలసీ తీసుకొచ్చారు. అదే దేవుడు ఇచ్చినటువంటి వనరులు ఇవి, ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారితో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన వనరులు కాదు కదా, ఇది ఇసుక అనేది భగవంతుడు ఇచ్చినట్టు. వర్షం బాగుపడితే ఏర్లు బాగుపడితే ఇసుక వస్తుంది, మరి దాని వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు దాంట్లో. దాని మీద ఫస్ట్ మొదటగానే భారతీయ జనతా పార్టీ కన్నలక్ష్మి గారి నేతృత్వంలో ఆ రోజుల్లో మేము దాన్ని ఎండగట్టడం జరిగింది. అదేవిధంగా అంటే ఇక్కడ జరుగుతున్నట్టు రాకుతాకులు కూడా మొదటగానే నేను నవంబర్ డిసెంబర్లోనే 2019లోనే ఈ యొక్కటి ఏదైతే ఉందో ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల మీద మొదట స్పందించింది, మొదట నేను ధర్నాలు చేసింది, గొడవలు చేసింది, రాస్తారోకోలు చేసింది భారతీయ జనతా పార్టీ కోలానందే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో. దీన్ని ఎక్కడ దాకా తీసుకోబోయినాను, ఢిల్లీ దాకా తీసుకోబోయినా. ఆ రోజు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు హోం సహాయ మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా పెద్దలు హోంమంత్రి వర్యులు అమిత్ షా గారి దృష్టికి కావచ్చు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ జరుగుతున్నట్టు ఒకటొకలు ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్ కావచ్చు, భూ కుంభకోణాలు కావచ్చు, అదేవిధంగా మరి ఈ యొక్క శాండ్ సంబంధించినటువంటి అతిపెద్ద దోపిడీ స్కాండ్లో కావచ్చు శాండ్లో కావచ్చు ఇవన్నీ కూడా నేను అమిత్ షా గారికి ఇవ్వడం జరిగింది, కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం, ఇంకా జిల్లాలో జాతీయ స్థాయిలో ఉన్న పెద్దలకు అందరూ కూడా కలవడం జరిగింది. దాని మీద కంటిన్యూగా మళ్ళీ ఎన్నికలు వచ్చినా కావచ్చు, బై ఎలక్షన్స్ వచ్చినా, అదేవిధంగా ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు అన్నీ కూడా వన్ సైడ్ అనమాట. ఇంకా నామినేషన్ వేసే పరిస్థితి లేదు, ఇంకోటి పోటీ పరిస్థితి లేదు, ఇంకోటి గెలిచే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అన్నీ ఏకగ్రీవాలి. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 జడ్పీటీసీలు అంటే నా రాజకీయ అనుభవంలో ఇన్ని ఏళ్ళలో ఏ రోజు కూడా ఒక జడ్పీటీసీ కూడా ఏకగ్రీవం జరిగినటువంటి పరిస్థితి లేదు, ఒక ఎంపీటీసీ కూడా ఏకగ్రీవం. ఏదైనా జరిగితే సర్పంచులు జరుగుతాయి గ్రామాల్లో. ఎందుకంటే ఎలా ఉంటుందంటే అన్ని పార్టీలు వాళ్ళు కూర్చొని గ్రామానికి 5 లక్షలు ఇస్తాడా 10 లక్షలు ఇస్తాడా, ఒక సర్పంచ్గా ఉన్నటువంటి ఎందుకు ఎన్నికలు, దాని డబ్బు ఎందుకు ఖర్చు, మనము గ్రామానికి ఏదో ఒక ఫండ్ నేను ఇస్తాను 5 లక్షలు ఇస్తాను 10 లక్షలు ఇస్తాను అని సర్పంచ్గా పోటీ చేసి పార్టీలకు అతీతంగా అప్పుడు ఎన్నుకుంటారు. అది కూడా ఏదో 100కి 100 జరగదండి, ఏదో 1 or 2 జరుగుతాయి, ఏదైనా నన్ను కలిసి వచ్చి జరుగుతాయి. మరి అట్లా కాదు, మాకున్నటువంటి 123 సర్పంచులు కావచ్చు, 64 ఎంపీటీసీలు కావచ్చు, 4 జడ్పీటీసీలు అన్నీ కూడా ఏకగ్రీవాలు అయిపోయినాయి. అంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని మనం చూసాం కల్లార. దాని తర్వాత వచ్చినటువంటి ఎంపీ బై ఎలక్షన్ తిరుపతి పార్లమెంట్కి సంబంధించి అది కూడా అలానే జరిగింది. అంటే చూసాం కదా దొంగ ఓట్లు, ఆ నుంచి బస్సులు వేసుకొచ్చేసి దుమ్ము దుమ్ముగా ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 ఓట్లు గుద్దేసి బస్సులు ఒక టూరిస్ట్ బస్సులు వేసుకొని ఏ నియోజకవర్గాలు అంటే తిరుపతి పార్లమెంట్ తప్ప పట చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గం ఇట చిత్తూరు కావచ్చు, ఇటు రాజంపేట కావచ్చు, ఇంక నెల్లూరు అంటే ఇటన్నీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంపీ నియోజకవర్గాలు అన్నీ కూడా బయలుదేరి తిరుపతి మీద వచ్చి పడ్డాయి. అందరూ కూడా గుద్దుకుంటా వెళ్ళిపోయారు ఓట్లు. అంటే పోలీస్ యంత్రాంగం లేదు కదా ఈ రాష్ట్రంలో, పోలీస్ లేదు కదా, పోలీసే వైసీపీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది, వ్యవస్థలు లేవు, వ్యవస్థ ఎప్పుడో పోయింది. మరి వాళ్ళ కళ్ళ ముందే బస్సులు వేసుకొచ్చి దొంగోట్లు వేస్తుంటే కూడా పోలీసు పాపం స్పందించలేని పరిస్థితి, వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి జరిగింది. మనం ఇవన్నీ కూడా చూసాం. మా మీద మా భారతీయ జనతా పార్టీ మీద దాడులు జరిగినాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీల కేసులు జరిగినాయి, అతి దారుణమైన పరిస్థితి మా నియోజకవర్గంలో చూసామన్నీ చూసేసాం. ఇది ఒక కాళాశ్రే కాదు, ఒక భారతీయ జనతా పార్టీ కాదు, మిగతా పార్టీ వాళ్ళ మీద కూడా జరిగినాయి జరుగుతున్నాయి, అన్నీ కూడా చూసేసాం, అయిపోయింది. ఇంకా రాష్ట్ర ప్రజలు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారా పరిస్థితి అనేది వేచి చూద్దాం. అంతవరకండి, వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన అమృత పథకంలో తీసుకురావడం జరిగింది. అది వెంకయ్యనాయుడు గారు భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ నాయకులు మేమందరం అడిగామని చెప్పి వెంకయ్యనాయుడు గారు ఆ రోజు ఈ యొక్క అమృత పథకంలో కాళహస్తి పట్టణం చేర్చడం జరిగింది. ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. అదేవిధంగా ఐఐటి ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. ఆ రోజు కూడా వెంకయ్యనాయుడు గారు మంత్రిగా వచ్చి స్మృతి ఇరానీ గారు ఆ రోజు ఆమె కూడా ఆ రోజు మినిస్టర్గా హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. వచ్చి కాళహస్తి నియోజకవర్గంలో ఏర్పడి మండలంలో మరి ఐఐటి వచ్చింది, ఐఏఎస్సీఆర్ వచ్చింది, అద్భుతమైన ఐఐటి ఒక అందంగా బ్యూటిఫుల్గా ఈరోజు కేంద్రం ఇచ్చింది. మరి ఆమెకు చూసుకుంటే
మాకు శ్రీకాళహస్తి నడికుడి. హైదరాబాద్ వెళ్ళాలంటే ఎన్నో గంటలు పడుతుంది. మరి శ్రీకాళహస్తి నడికుడి రైల్వే ప్రత్యేక లైన్ ఇవ్వడం జరిగింది. అది కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఈరోజు రేణుగుంట అంటే దగ్గర తిరుచానూరు దగ్గర నుంచి నాయుడుపేటకి 68 to 70 kilometers వస్తుంది. మరి నాయుడుపేట చెన్నై కలకత్తా నేషనల్ హైవే, దాంట్లో లింక్ కలుపుతూ 6 lanes రహదారి ఈరోజు 2,300 something క్రోస్తో ఈరోజు నేషనల్ హైవే రావడం జరిగింది. జరుగుతూ ఉంది, ఇంకొక 3-4 months పూర్తి అయిపోతుంది. ఒక అద్భుతమైనటువంటి రహదారిని చూడబోతున్నాం. మరి తీసుకొని పోతే అంతర్జాతీయ విమానాశ్రయం శ్రీకాళహస్తిలో నరేంద్ర మోడీ గారు వచ్చి ఆయన ప్రారంభించడం జరిగింది. ఇట్లా చెప్పుకోబోతే ఎన్నో కేంద్ర ప్రభుత్వం ఆ కాళహస్తి నియోజకవర్గానికే ఇంత ఘనత మాకు దక్కడం జరిగింది. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఇది మేము చెప్పుకునేదానికి కూడా ఉంది అవకాశం. కానీ ఇప్పుడు ఈ తీసుకొని వెళ్తున్నాం. ప్రతి ఒక్కరికి మొన్న నడ్డా గారు, జేపీ నడ్డా గారు 10వ తారీఖునే మా కాళహస్తి పట్టణంలో బహిరంగ సభ పెడితే ఆయనే స్టేజ్ మీద కూడా మాట్లాడింది. ఎన్ని కాళహస్తులు పెట్టాం, ఇవన్నీ ఇచ్చాం కాళహస్తి నియోజకవర్గానని. కానీ నడ్డా గారు చెప్పడం జరిగింది, వచ్చే జాతీయ నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు అందరూ చెప్పడం జరిగింది. కరపత్ర రూపంలో కూడా ఇంటింటికి కూడా నేను పంపించడం జరిగింది. ఏవైతే భారతీయ జనతా పార్టీ ఇచ్చిందంటే ఎస్, కోలానంద్ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈ నియోజకవర్గంలో కన్వీనర్గా ఉన్నాడు, ప్రజల్లోకి తీసుకొని పోతున్నాము, ప్రజలకు చెప్తున్నాము, ప్రజలకు తెలియజేస్తున్నాం, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ వచ్చినా జరిగింది. ఇవన్నీ చేస్తున్నాం. ఇంకా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చింది తిరుపతికి. మరి అంతకుముందు రాత్రి 7 గంటలకి 6 గంటలకి ఎక్కితే రైలు మరుసటి రోజు 8 గంటలకు పోతుంది. 13-14 గంటలు ట్రైన్లో ఉండాలా. ఇప్పుడు 7 గంటలు వెళ్ళిపోతున్నారు జనాలు, ఇక్కడ నుంచి ప్రజలు, యాత్రికులు కావచ్చు, ప్రజలు కావచ్చు హైదరాబాద్కి. ఇట్లా ఏదైనా కూడా ఈరోజు అభివృద్ధి అంటే మేము. పోనీ వీళ్ళేం అభివృద్ధి చేశారు, పింఛన్లు ఇస్తున్నారా, లేకపోతే నిద్రలేసి ఢిల్లీ వైపు చూస్తారా, ఢిల్లీలో ఈరోజు ఫండ్ రిలీజ్ చేసిన తీసుకొచ్చారా, పంచుకున్నారా చెలుగు బెల్లాలాగా. వీళ్ళు చేస్తున్నటువంటిది ఇది, మాది అది కాదు కదా. సంస్థలు, అతిపెద్ద సంస్థలు ఈరోజు భారతీయ జనతా పార్టీ. మాకు మీరు అన్నారు మాకు ఏ రకమైనటువంటి ఓటు శాతం వచ్చింది 2019లో, మాకు అంత తక్కువ ఓటు శాతం ఇచ్చినా కూడా, అంత దారుణమైన ఓటు శాతం ఇచ్చినా కూడా మేము ఎక్కడ కూడా కాళహస్తి నియోజకవర్గాన్ని కావచ్చు, ప్రజలను కూడా ఎక్కడ విస్మరించలేదు. మేము ప్రజలకు పోతున్నాం, ప్రజలకు తీసుకొని పోతున్నాం. ఇది మా ఘనత భారతీయ జనతా పార్టీ. అటు తెలుగుదేశం ఆ రోజు వాళ్ళు 19 వరకు ఉన్నారు, పాపం వాళ్ళు చేస్తుంటే నిజంగా ఎందుకు ఓడిపోతారు, వాళ్ళు చేయలేకపోయినారు. వాళ్ళు చెప్పాను కదా వాళ్ళకి పాపం 5 ఏళ్ళు ప్రభుత్వం ఇచ్చి నడపండి అంటే పాపం వాళ్ళు 1.5 సంవత్సరం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని తట్టే జరిపింది. వాళ్ళకి ప్రభుత్వాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీ బలపడతాడు దాన్ని కూడా చూసుకోకుండా అది వాళ్ళు గడిచిపోయింది ఆ రోజుల్లో. అంటే బీజేపీని ఈ రాష్ట్రంలో మరి ఎయిమ్స్ వచ్చిందండి, మనకు వచ్చిందా లేదండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదండి. ఇటు రోడ్స్ తీసుకుంటే మా తిరుపతి నుంచి ఇట కడప వరకు అండి మళ్ళీ 6 lane రహదారి వచ్చిందండి. అదేవిధంగా తిరుపతి నుంచి మదనపల్లి వరకు ఇచ్చామండి, అదేవిధంగా చెన్నైకి అండి. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వచ్చినాకనే అభివృద్ధి అన్నటువంటిది అద్భుతంగా కనిపిస్తోంది. ప్రజలు కూడా చూస్తున్నారు, వేచి చూద్దాం రేపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మమ్మల్ని కూడా ప్రజలు గౌరవిస్తారు, ఆదరిస్తారని చూస్తాం. కాసేపు పొత్తుల విషయానికి వద్దాం. ఈ పొత్తుల అంశం మీద ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు? ఒకవేళ బీజేపీ జనసేన కలిసి ఉన్నాం అంటున్నారు, దీంతో పాటు టీడీపీ కూడా కలిస్తే, ఈ మూడు కలిసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకవేళ కలిస్తే వైసీపీని ఓడించే శక్తికి ఎదుగుద్ది అంటారా? సరే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ, ఒక జాతీయ పార్టీ. ఒక జాతీయ పార్టీలో ఉన్నటువంటి నేను పొత్తులు ఉండాలని నేను ఎలా అంటానండి? అది నా యొక్క స్థాయి కాదు. అది నేను చెప్పడం కూడా, నేను మాట్లాడడం కూడా అది నా స్థాయి కాదు. ఎందుకంటే దీనికి ఒక రాష్ట్ర పార్టీ ఉంది, దీనికి ఒక ఈ పార్టీలో అధ్యక్షులు ఉన్నారు, ఇంకా రాష్ట్ర కమిటీ ఉంది, అదేవిధంగా జాతీయ పార్టీ, జాతీయ పార్టీకి సంబంధించి జాతీయ అధ్యక్షులు ఉన్నారు, ఇంకా ఎంతోమంది పెద్దలు అమిత్ షా గారు ఉన్నారు, నరేంద్ర మోడీ అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా తీసుకోవాల్సిన నిర్ణయం అది. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మేము శిరస వహించాల్సిందే. మా పార్టీ యొక్క సిద్ధాంతం అది భారతీయ జనతా పార్టీలో. దాన్ని మేనేదో వ్యతిరేకించడమా లేదా కలుసుకోవాలా పొత్తులు ఉండాలనే విషయాన్ని మేము ఎక్కడ కూడా మాట్లాడకూడదు. అది మా స్థాయి కూడా కాదండి, అది మేము చెప్పకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా బీసీలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం అంటున్నారు, బీసీల ఎదుగుదలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తా ఉంటున్నారు, ఇవన్నీ వాస్తవ పరిస్థితుల్లో నిజంగా కనిపిస్తున్నాయా? బీసీలు అంటే వన్ ఇయర్స్ అంటారు అండి, పల్లెరెడ్లు అంటారు. ఇక్కడ మేజర్ కమ్యూనిటీ ఇక్కడ ఉంది కాళహస్తి నియోజకవర్గంలో. దాని తర్వాత ఇంకా ముదిరాజులని, ఇంకా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులని ఇట్లా ఉన్నారు కదండి, దోబి ఇలా ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి ఉన్నారు. బీసీ ఓటు శాతం ఉంది, కానీ అంత వ్యూవర్స్ అంతమంది అయితే లేరండి, అంత లేరు, అందులేరండి, తక్కువ మాకు వ్యూవర్స్ తక్కువ. మీ దృష్టిలో నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏంటి?
అంటే ఇప్పుడు ఏదో జగనన్న ఇస్తున్నాడు అవి జరిగిపోతున్నాయి తప్ప నియోజకవర్గంలో అన్ని సమస్యలే కదా, ఏమైనాయి, ఏం పూర్తయినాయి, ఏం జరిగిందో, ఇది ఒకటి వచ్చింది, ఇది ఒకటి జరిగింది అన్నటువంటి ఏమీ లేదు కదా. నెల నెలకి ఏదో తీసుకొస్తున్నారు, ఈ చెనుగు బెల్లాల్లాగా పంచుకుంటున్నారు, వాలంటీర్లు పోతున్నారు తప్ప ఎమ్మెల్యేలు ఇంటింటికి పోతున్నారు పాపం, డోర్ టు డోర్ తిరుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి తిరగండి తిరగండి అని. పోయిన దగ్గర ఏం పరిస్థితి, పాపం ఏదో అధికార బలంతో అంగబలంతో భయపడుకొని ఉన్నారు అంతే తప్ప, ఇక్కడ వచ్చిన ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందా, ఏదైనా కెనాల్స్ వచ్చాయా, లేక ఇంకేమైనా మా కళాహస్తి నియోజకవర్గంలో సోమశిల స్వర్ణముఖి అయినటువంటిది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ నుంచి మూలబడిపోయింది, అది సోమశిల స్వర్ణముఖి అంటే సోమశిల ప్రాజెక్ట్ నుంచి ఏదో కెనాల్ ఉందో. లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు సభలో వ్యాఖ్యానించారు బీజేపీ కూడా ఉండకపోవచ్చు అని. అంటే ఇప్పుడుదాకా బీజేపీ వైఎస్ఆర్సీపీ ఇద్దరు కలిసే అంతర్లీనంగా కేంద్రంతో పనిచేస్తున్నారనేది బయటపడుతున్నట్టుగా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అంటే ఈ వ్యాఖ్యల్ని బీజేపీ మాతో ఉండకపోవచ్చు అంటే పొత్తు లేకున్నా సరే ప్రయాణం కొనసాగిస్తున్నారా, లేకపోతే ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఒకటండి, బీజేపీ మాకు సహాయం ఉండకపోవచ్చు అండి, మాతో ఉండకపోవచ్చు అనలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు ఆయనకి ఏం సంబంధం ఉందండి? ఇది విభజన చెందిన అటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, పక్క రాష్ట్రం బాగుంది, ఏది మన దగ్గర నుంచి విభజన చెందిన తెలంగాణ బాగుంది, అన్ని ఆర్థిక రంగం కావచ్చు అన్ని అభివృద్ధి పరంగా బాగుంది. కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో లోటుపాట్లు వచ్చాయి, కేంద్రంతో సఖ్యత లేకుండా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి మనం చూసాము. మరి అల్లే అదే పరిస్థితి మళ్ళీ రిపీట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే బ్యాలెన్స్గా ఎట్లయితే ఆయనకి పని కావాలా, ఈ రాష్ట్రంలో నిధులు రావాలా, నిద్ర లేస్తే ఢిల్లీ వైపు చూడాలా, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడో ఆయన నిద్ర లేస్తే పాపం ఢిల్లీలోనే కాపురం, ఆయన ఇక్కడ ఉండడో, ఈయన ఆయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రాలో లేడు, రోజు ఢిల్లీలో ఉంటాడు, అక్కడ అన్ని పేషలు తిరుక్కుంటూ ఆర్థిక శాఖ మంత్రి పేషలు తిరుక్కుంటూ రోజు ఆడ నుంచి ఏదైనా నిధులు రిలీజ్ అయితే ఇక్కడ జరుగుతుంది. అంటే అతను ఎందుకు అన్నాడంటే అభద్రతా భావంతో. ఇప్పుడు మాకు ఈడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా చంద్రబాబు నాయుడు ఉన్నాడా అన్నది మాకు ముఖ్యం కాదండి, రాష్ట్ర అభివృద్ధి, విభజన చెందింది రాష్ట్రం, దీన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. ఆ రోజు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ అడిగారు, ప్రత్యేక ప్యాకేజ్ సంబంధించి వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇప్పటికీ ఈ రాష్ట్రానికి కేంద్రము నరేంద్ర మోడీ గారు ఇచ్చున్నారు కేంద్ర ప్రభుత్వము. ఇంకా ఏమైనా కావాలంటే నిధులు అడిగి తెచ్చుకోవాలా, దాంట్లో ఎలాంటి ఇది లేదు. మా అక్కడ జగన్మోహన్ రెడ్డి మాకేమో మా పార్టీ కాదు, మా వ్యక్తి కాదు, మాకు సంబంధం కూడా లేదు, ఆయన సిద్ధాంతాలు వేరు, ఆయన యాక్టివిటీ వేరు, మా సిద్ధాంతం వేరు, మా పరిస్థితి వేరు, ఇట్లా మాకు ఆయనకి ఏం సంబంధం ఉంటుంది చెప్పండి, కలిసి ఎక్కడ మేము మాది కాదు కదా, మరి వైసీపీ బీజేపీ ఏమైనా కలుస్తుందా, వాళ్ళ సిద్ధాంతాలు మాకు ఎక్కడ ఉంటాయా చెప్పండి. అలా కాదండి, భారతీయ జనతా పార్టీ వేరు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం వేరు, భారతీయ జనతా పార్టీ ఉన్న లక్షణాలు వేరండి, మాకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదండి. ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాలు బీజేపీ గతంలో కూడా చెప్పింది, ఇప్పుడు చెప్తా ఉంది. అంటే వీటిని ఎట్లా చూడాలి? వాళ్ళు హోదా తీసుకొస్తూ ఉంటున్నారు, ఒకరేమో ప్యాకేజీ ఇచ్చాలని తీసుకొచ్చారు. ఈ హోదాకు సంబంధించిన అంశాల్లో ప్రజల్ని ఏం గమనించాలని కోరుతున్నారు మీరు? గత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేయడం జరిగింది. హోదాలు వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడిపోయినాయి, హోదా కంటే ప్యాకేజీ ముద్దన్నారు, ప్యాకేజీకి కూడా ఆ రోజు కేంద్ర మంత్రివర్యులు వెంకయ్యనాయుడు గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన్ని అటు తిరుపతి కావచ్చు, అటు రాజమండ్రి కావచ్చు, విజయవాడ కావచ్చు, కాకినాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఎక్కడెక్కడ ఉన్నాయో నగరాలన్నీ కూడా పెద్ద ఎత్తున వెంకయ్యనాయుడు గారిని రిసీవ్ చేసుకొని ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఆయనకి జన నిరాజనం పలకడం జరిగింది వెంకయ్యనాయుడు గారికి. ఎందుకంటే అద్భుతమైన ప్యాకేజీ ఇచ్చారు ఈ రాష్ట్రానికి, మనకి ప్యాకేజీ మంచిది అని చంద్రబాబు నాయుడు గారే ప్రజలకు తీసుకుపోయారు. ఆ రోజు ఉద్యమాలు ఏమో జరిగితే కూడా అందరినీ మేము ఇది చేస్తాము, ప్యాకేజీ మనకి హోదా వద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మళ్ళీ ఎందుకు యూటర్న్ తీసుకున్నారు, ఆయనే తీసుకున్నారు. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు కదా, అభినందనలు తెలిపారు కదా నరేంద్ర మోడీ గారికి, అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి కేంద్రానికి అభినందనలు తెలిపిన పరిస్థితి ఉంది. మరి ఇది ఏంటంటే అండి, రాజకీయ హోదా తప్ప ఈ రాష్ట్రం గురించి కాదు, ఈ రాష్ట్రానికి హోదా కావాలని కాదు. ప్యాకేజ్ అంతవరకే ప్యాకేజ్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ చేసింది, వీళ్ళు దాని మీద అడ్డం పెట్టుకుని దానివల్ల లబ్ధి పొందామా, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేద్దామా, హోదా అనేటువంటి దాన్ని పెట్టుకొని ప్రజల్ని ఏదైనా ఇంకా ఇచ్చేద్దాం ఉద్దేశం తప్ప ఏదైనా ఉంటే ఈ రెండు పార్టీలకి ఆ రోజు ఏ రోజు చెప్పారని చెప్పి మనం అంతా ఒక టీవీలో చూసాము. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు
మెడలు వంచి అది వంచి ఇది వంచి అని చెప్పి ఎవరు మెడలు ఎందుకు వస్తారండి, ఎవరు మెడలు వంచారో మనం అందరం కూడా చూసాము, ఎవరు మెడలు ఏడ వంచింది, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ప్రజలు తెలుసుకోవాలా? అరే ఏమీ చేయకుండా 1% 2% ఇచ్చినటువంటి ఓటు శాతం భారతీయ జనతా పార్టీకి ఇన్ని లక్షలాది కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అన్నటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రాష్ట్రం రావాలన్నటువంటిది మా ఉద్దేశం, మా ప్రయత్నం. వచ్చిందంటే ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి రాష్ట్రంలో ఏర్పడితే ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి అన్నది దీనికి 10 రెట్లు 100 రెట్లు ఎక్కి చూపిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సర్వే రిపోర్ట్లకు సంబంధించి మధ్య జాతీయ సంస్థ ఒకటి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒకటికి కూడా కష్టం అని చెప్పి చెప్తా ఉన్నారు, ఒక స్థానాన్ని ఎంపీ స్థానాన్ని గెలుచుకోవడం. బీజేపీ బలం రోజు రోజుకి తగ్గిపోతుందా? మోడీ గారి హవా ఎప్పటికీ ఉంటుందండి. ఈరోజు ఒక మోడీ గారి హవా ఆంధ్ర రాష్ట్రానికో లేకపోతే తెలంగాణకో భారతదేశానికి కాదు, ప్రపంచమే జన నిరాజనం పలుకుతుంది నరేంద్ర మోడీ గారికి. మనం అంతా కూడా చూస్తున్నాం. ఏంటండి ఈరోజు యుఎస్ పర్యటనలో ఉన్నారు, ఏంటి అసలు అక్కడ ఏంది? ఎప్పుడన్నా మన చరిత్రలో చూసామా 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు మనల్ని భారతదేశంలో ఒక దేశం ఉంది, అక్కడ ఒక ప్రధానమంత్రి ఉంటాడు, ఆయనకి ఇలాంటి విలువలు ఇవ్వాలా గౌరవం ఇవ్వాలని ఈ రోజున మన కళ్ళారా చూసాం? మీరు చూసుంటారు, మీరు పత్రికల్లో చూశారు, మీడియాలో చూసుంటారు. నా ఏజ్కి సంబంధించి నేను ఎన్నేళ్ళుగా చూస్తున్నాను, ఎడన్నా ఈ G20లకో దానికో దీనికో పోతే ప్రధానమంత్రి ఏదో ఒక మూలలా టేసి పెడతారు ఒక బొమ్మలాగా. ఈరోజు దేశానికి కాదు ప్రపంచాన్ని నడుపుతున్నాడు, ఈ యొక్క ప్రపంచానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, అధ్యక్షత వహిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. మరి అంత గొప్ప వ్యక్తి ఈరోజు మనం చూసాం అమెరికా పర్యటనలో ఏ రకమైన రెస్పాన్సు, జన నిరాజనం బలుకుతున్నారు. ఆ దేశస్తులు కూడా మనకి ఆయనకు వంగి నమస్కారం, ఒక సింగర్ అతిపెద్ద సింగర్ ప్రపంచంలో ఈరోజు ఆమె పాదాలకు నమస్కారం చేస్తుంది ఆయన ఆ సింగర్ పోయేసి. అంటే ఈ రకమైనటువంటి రెస్పాన్స్ ఉంది. ఖచ్చితంగా దేశ గౌరవాన్ని ఈరోజు భారతదేశం అంటే ప్రపంచ చిత్రపటంలోనే ఒక అద్భుతమైనటువంటి దేశంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకొచ్చారు. ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించాలా గమనించాలా. ఖచ్చితంగా నేను మళ్ళీ మళ్ళీ తెలియజేసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా అభివృద్ధి, ఒక్క భారతీయ జనతా పార్టీ 9 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ఎలనేనటువంటి అభివృద్ధి అందించింది. ఈ రాష్ట్రంలో ఏం లేదండి అప్పులు తప్ప, ఈ రాష్ట్రం తీసుకొని ఇక్కడ దోపిడీలు తప్ప వీళ్ళు ఆ లిక్కర్ స్కామ్ ఒకటి, భూ స్కాములు ఒకటి, శాండ్ స్కామ్ ఒకటి, ఇట్లా ఎత్తుకోకపోతే అన్ని స్కాములు ఈ రాష్ట్రంలో. కేంద్రం వచ్చేటటువంటి నిధులతోనే, కేంద్రం పంపిస్తున్న లోటు బడ్జెట్లతోనే ఈరోజు ఈ రాష్ట్రంలో, అది కూడా పాపం ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల్లో 5 ఆ రత్నాలు 2 రత్నాలు కానీ కలిపేసి వాటిని వాడేసి మొత్తం పనిచేస్తున్నారు తప్ప. నేనేమంటానంటే అండి ఇవ్వచ్చు, ఇప్పుడు వ్యక్తి వికలాంగులు ఉంటారు పాపం, దివ్యాంగులు, వాళ్ళకి పింఛన్లు ఇవ్వడం కరెక్టు, ఏదన్నా మహిళలు పాపం వాళ్ళకి వితంతు పింఛన్లు ఇవ్వడం కరెక్టు, ఎందుకంటే పాపం భర్తలు కోల్పోతారు, వాళ్ళకి బ్రతుకరిత్యా వాళ్ళకి అవసరాలు ఉంటాయి. ఏజ్డ్ పర్సన్స్ ఇప్పుడు ఏజ్ అనేది 60 ఏళ్ళు కాదండి ఈరోజు, అసలు యాక్చువల్గా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు 60 ఏళ్ళకి ఎవరు ముసలి కావటం లేదండి. ఇప్పుడు ప్రభుత్వం 62 ఏళ్ళు చేసిందండి ఈ రాష్ట్రంలో, పెంచిందా లేదా? ఈయన ఎన్నేళ్ళకి ఇస్తున్నాడు పింఛన్స్ అంతా, ఎన్నేళ్ళకి ఇస్తాను చెప్పండి. ఎందుకు అలా? ఇప్పుడు ప్రజలు పని చేయాలా, రాష్ట్రాల అభివృద్ధి చెందాలా, దేశాల అభివృద్ధి చెందాలంటే కష్టపడాలి ఎక్కడైనా కానీ. ఇప్పుడు మనకంటే ముందున్నటువంటి దేశాలన్నీ కూడా ప్రజలు అటు కష్టపడుతున్నారు కాబట్టి కదా అభివృద్ధి ఎంత ఉంది. సోంబేర్లు కాకూడదండి ఎక్కడ కూడా, అలా చేయకూడదు. ప్రజలు ఎప్పుడు కూడా వారి కాళ్ళ మీద నిలబడినప్పుడు, నిలబడిన వాళ్ళకి పింఛన్లు ఇవ్వండి, బ్రతికిలేనకి ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. మన కార్యకర్తలకి మన నాయకులకి మనమే పింఛన్లు రాసుకుంటే అట్ట ఎక్కడి నుంచి వచ్చింది వాలంటరీ వ్యవస్థ? ఎన్ని లక్షల కోట్లు పోతుంది వాలంటరీ వ్యవస్థకి? నీ పార్టీ కార్యకర్తలు వాళ్ళు, నీ యొక్క వైసీపీ కార్యకర్తలు వాలంటరీలు, నీ వాలంటరీకి నువ్వు ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నావు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా గ్రామ స్వరాజ్యం అంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థలో తీసుకొచ్చి మార్పులు తీసుకొచ్చారు, అంటే కొత్తగా ప్రవేశపెట్టి, వీటి ద్వారా ఎంతవరకు నిజంగా ప్రజలకు మేలు జరుగుతుంది, తద్వారా ప్రజలకే కాకుండా పార్టీకి ఆయనకి సంబంధించి ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి ఈ రకమైనటువంటి వ్యూహం రచించారనుకోవాలి. అంతే కదండి, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు అంటున్నాం కదా, వైసీపీ ఆఫీసులు గ్రామాల్లో, అటు వేరే పార్టీ వాళ్ళు పోతారండి, వేరే పార్టీలు కలిసి ఇస్తారండి, వేరే పార్టీకి సంబంధించి ఎవరికైనా సహాయం అనేది జరుగుతుందని గ్రామాల్లో చెప్పండి, మీరు చెప్పండి. పట్టణాల్లో కూడా జరుగుతుందా? ఓన్లీ వైసీపీకి. అదర్ పార్టీ వ్యక్తికి పింఛన్లు కావచ్చు, ఎలాంటి సహాయ సహకారాలు కావచ్చు, గ్రామ సచివాలయాలు కావచ్చు, వార్డు సచివాలయాలు కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ అనేది ఆ ఇంటికి అనేది రౌండప్ చేసేస్తుంటారు. ఈడు ఈ ఓటు రాదు, ఈ ఓటు బీజేపీకి పోతుందా, జనసేనకి పోతుందా, తెలుగుదేశం పోతుందా, ఇంకో పార్టీకి పోతుందా, రౌండప్ చేస్తారు. ఇంకా వాడికి ఎలాంటివి లేవు అక్కడ, ఓన్లీ ఇది మనకి వైసీపీకి వస్తుంది అన్నటువంటి వాడికే అన్నీ పోతాయి, అన్ని రత్నాలన్నీ కూడా
వాళ్ళకే పోతాయి. వేరేకి సంబంధించి వేరే వ్యక్తులకు కావచ్చు, ఎవరికి కూడా ఇది కరెక్ట్ కాదు. ఈ పాలన కరెక్ట్ కాదు ఈ రాష్ట్రంలో, ఎప్పుడు కూడా లేదు. ఎమ్మెల్యే గారు ప్రజలకి చాలా హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చడంలో ఏ అంశాల్లో ఫెయిల్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? అంటే చేయగలరు అదేంటది ప్రజలకు తెలుసు, రేపు ఖచ్చితంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కదా. ఏమి జరగలేదండి, ఏమి జరగలేదు. అది అటు అటు వెంకటగిరి నియోజకవర్గం కావచ్చు, ఇటు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి మాకు కాళహస్తి రూరల్ మండలం కావచ్చు, అదేవిధంగా ఏర్పేడు మండలం కావచ్చు, ఇవన్నీ కూడా సోమశిల స్వర్ణముఖ సస్యశ్యామలం అవుతుంది. దాని సోమశిలాన్ని తీసుకొచ్చి స్వర్ణముఖిలా కలుపుతారు. స్వర్ణముఖిలా కలిపి స్వర్ణముఖికి సంబంధించి కింద భాగం మొత్తం ఏదైతే తొట్టంబేడు మండలం ఉంది, ఇవన్నీ కూడా సస్యశ్యామలం అన్నమాట. ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది నిరుపయోగం ఉంది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ శాసనసభ్యులు కూడా అప్పుడు పాదయాత్ర చేశారు కాళహస్తి నుంచి స్వర్ణముఖ కెనాల్ దాకా. మరి అది దాని ఇంతవరకు అతిగతి లేదు. అదేవిధంగా బెల్ కంపెనీ వచ్చింది, అది ఏమైపోయింది, ఎట్ట వచ్చింది, ఎట్టబోయిందో కూడా తెలుసు. మా ప్రభుత్వానికి బీజేపీకి సంబంధం లేదు. అది ఆ రోజుల్లో వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, ఆ రోజు భూమి పూజ చేశారు, దాని మీద ఏదో అబ్బా వచ్చేసింది, పెద్ద ఇండస్ట్రీ వచ్చింది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో, అతిపెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థ వచ్చింది అనుకున్నారు. ఏమి అది ఎట్లా పోయిందో కూడా తెలియదు. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చినాక, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాళహస్తి పట్టణాన్ని వెంకయ్యనాయుడు గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను 2-3 పర్యాలు ఢిల్లీకి వెళ్ళి వెంకయ్యనాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకుని, ఎందుకంటే కాళహస్తి పట్టణము ఒక టెంపుల్ టౌను, ఒక పర్యాటక ప్రదేశము, ఒక ఆధ్యాత్మిక ప్రదేశము, ఇక్కడ అమృత పట్టణం పెట్టాల్సినంత ఆవశ్యకత ఉంది. కానీ పట్టణ జనాభా అంతమంది లేరు, అది ఎలిజిబుల్ కాలేదు. అయినా కూడా పెద్దలు వెంకయ్యనాయుడు గారు మా మీద దీంతో పాపం మేము అడిగిన వెంటనే ఆయన స్పందించి, ఆయన ఢిల్లీ నుంచి మంత్రిగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి, ఆనంద్ మీరు అడిగారయ్యా, మేము చేస్తున్నాము, ఇది మీకు ప్రజల్లోకి తీసుకెళ్ళండి, మనం ఇస్తున్నాం కాళహస్తి పట్టణానికి, సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు మనకు నిధులు వస్తాయి కేంద్రం నుంచి అని చెప్పి వెంకయ్యనాయుడు స్వయంగా చెప్పడం, ఆయనకు రెండు పర్యాలు కాళహస్తిలో సన్మానం కూడా చేయగలిగింది ఆ రోజు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు. నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది కొన్ని విషయాల్లో అన్యాయానికి గురవుతున్నామని చెప్పి కొన్ని సోషల్ మీడియా వేదికతో కొన్ని వీడియోలని వైరల్ అయ్యాయి, దాంట్లో వాస్తవాలు ఎట్లా ఉన్నాయి, వీటన్నిటిని చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? కాదు కాదండి, ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు దౌర్జన్యం. చేయకపోతే ముఖ్యమంత్రి ఒప్పుకోడు కదా. జగన్మోహన్ రెడ్డి ఎంత దౌర్జన్యం చేసి, ఎంత అరాచకం చేస్తే, ఎంత తిడితే, ఎంత నీచమైన మాటలు మాట్లాడితే వానికి ప్రథమ స్థానం ఉంటుంది ముఖ్యమంత్రి దగ్గర. అందువల్ల అలా ఇప్పుడు పెద్దలు చెప్పే సామెత ఎలా ఉంటుందంటే, పెద్దలు ఒక సామెత ఉంటుంది, ముందు మడక చక్కగా పోతే వెనక మడక తెలుసు కదా, దుంతారు కదా, అది కూడా చక్కగా, అది వంకటంకర పోయిందనుకో వెనకది కూడా అలానే పోతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తివే నువ్వు ఇలా ప్రోత్సహిస్తే, కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మిగతా కేటరింగ్ పనిచేస్తారు చెప్పండి, వాళ్ళు కూడా అరే ఆయనే ఇలా ఉంటే మనం ఎప్పుడైనా కూడా తప్పు చేసినటువంటి వ్యక్తులు తప్పుగా ఖండించాలా? దౌర్జన్యం చేసి గుండాయిజం చేసేదానికి మనకు ప్రజలు ఓట్లేదు. గత ప్రభుత్వం లావుకుతాకులు బట్టి మీకు అన్ని ఓట్లు వచ్చాయి, అన్ని అంత 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు, అవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలా? అంతేగాని దౌర్జన్యం ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే తంతు ఇదే జరుగుతుందండి, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మీ రాజకీయ లక్ష్యం ఏంటి? రాజకీయ లక్ష్యం ప్రజలు ఆశీర్వదించాలా? ఖచ్చితంగా ఆశీర్వదించే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఖచ్చితంగా నాకనేటటువంటి, నాకు చిన్నప్పటి నుంచి కొన్ని ఈ నియోజకవర్గాన్ని అంటే నేను ఏ రకంగా 32 సంవత్సరాలకు దేవస్థానం పెళ్లి కూడా కాకుండా చైర్మన్ అయినాను, ఏ రకమైనటువంటి అభివృద్ధి నేను శ్రీకాళహస్తి దేవస్థానానికి తీసుకొచ్చాను, మరి ఏ రకమైన ఉన్నాయి, అంతెందుకండి. కాళహస్తికి ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ కళాశాల ఉన్నదండి, అంటే సీట్స్ డిమాండ్, డబ్లింగ్ కోర్సులు తీసుకొచ్చాం ఆ రోజుల్లో, ఏఐటీసీకి పోయేసి ఢిల్లీకి పోయి, అంటే డిమాండ్. అంత పెద్ద కాలేజీని ఈరోజు మూతబడిపోయిందండి, ఒక అంత పెద్ద విద్యాసంస్థ అవునండి. మరి అది ప్యూర్లీ శ్రీకాళహస్తి ఇంజనీరింగ్ కళాశాల, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఇంజనీరింగ్ కళాశాల, స్కిట్ దాని పేరు. అది చాలా అంటే ఇక్కడ చదువుకున్న వేలాది మంది స్టూడెంట్స్ ఎక్కడెక్కడ దేశ విదేశాల్లోకి వెళ్ళి బాగా స్థిరపడినటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి అలాంటిది దేవస్థానం డబ్బుతో వచ్చినటువంటి కళాశాల ఆ రోజుల్లో, దానికి ఫీజు డొనేషన్ కట్టింది దేవస్థానం. మరి అంత పెద్ద కళాశాల 100 కోట్ల రూపాయలు ఈరోజు మూత పెట్టుకుని కూర్చున్నాము. అంటే నేనేమంటానంటే, ఎవరైనా నాకు వీటన్నిటి మీద ఒక అవగాహన ఉంది, పట్టుంది, ఏదో నేను మున్సిపల్ కౌన్సిలర్గా నుంచి కూడా నేను మున్సిపల్ కౌన్సిలర్కి పోటీ చేశాను, గెలిచానండి హయ్యెస్ట్ రాష్ట్రంలో 2000లోనే, నేను ప్రతిపక్ష లీడర్గా కూడా ఉన్నాను మున్సిపాలిటీకి. నేను అంటే ఆ స్థాయి నుంచి కూడా అదే మున్సిపాలిటీ ఏ రకమైన అభివృద్ధి చెందాలా, కాళహస్తి మండలాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏ రకంగా ఉన్నాయి,
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏ స్థాయిలో అంటే ప్రముఖ పుణ్యక్షేత్రం అండి. దక్షిణ కాశీకి విరజిల్లుతున్నటువంటి శ్రీకాళహస్తి అంటే మా ఆలయం కూడా ఆషామాషి అభివృద్ధి చెందలేదండి, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ దేశంలోనే ఒక పెద్ద అద్భుతమైనటువంటి ఆలయంగా అయింది. విపరీతమైనటువంటి రోజు 50,000 తగ్గకుండా భక్తులు వస్తున్నారండి. రాహుకేతు సర్పదోష పూజలు ప్రతి ఒక్కరు దేశమంతా ప్రపంచమంతా చేసుకోబోతున్నారండి. అంటే ఆ రకంగా ఈరోజు భగవంతుడు అభివృద్ధి దాని అటు దేవాలయం కావచ్చు, ఊరు కావచ్చు, అన్నిటి కూడా కలిపి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉందండి, అభివృద్ధి చెందిందండి. తిరుపతి ఏ రకమైన అభివృద్ధి ఎంత ఉంది, తిరుపతి ఎంత పెద్ద మహానగరం అయింది. అన్ని రంగాల్లో అటు దేవస్థానము ఇటు తిరుపతి రెండు కలిస్తేనే కదా, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గము దేవస్థానం అన్నీ కలిసి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత రేపు మనం ఎన్నుకుంటే ప్రజలు మన మీద ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా నాకనేటువంటి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కాళహస్తి అంటే కేంద్రంలో భారతీయ జనతా మళ్ళీ 2024లో రేపు అధికారంలో భారతీయ జనతా పార్టీ దేశంలోకి వస్తుంది. మరి ఎన్నో కేంద్రకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఇంకా కూడా ఈ నియోజకవర్గం తీసుకొచ్చేటటువంటి అవకాశం అవగాహన నాకుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆనంద్ కుమార్ గారు, వీటన్నిటితో పాటు మీరు సెటిల్మెంట్స్ కూడా చేస్తూ ఉంటారా? మాకేముంటాయి సార్ సెటిల్మెంట్, బీజేపీ దగ్గర వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటారు ఏదన్నా చిన్న చిన్న కుటుంబ కలహాలు. కానీ కొన్ని విషయాల్లో మీరు సెటిల్మెంట్లు కూడా చేస్తారు, భూ కబ్జాలకు సంబంధించిన అంశాల్లో. ఇట్లాంటి రూమర్స్ మరి ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనా, నిజాలు లేవా? నాకే సెంట్ భూమి లేదు, నేను సెటిల్మెంట్ చేసేది ఏముండదు. నాకు అధికారం పౌరు రోజులు అంకణం ఒక సెంట్ భూమి కూడా నేను కళాశాల నియోజకవర్గంలో లేదు. నాకు ఇప్పటికీ క్లియర్, తెరిచిన పుస్తకం ఎక్కడన్నా చదువుకోవచ్చు. అంకణం సెంట్ భూమి ఉన్నా పర్వాలేదు మాకు. ఇప్పుడు కూడా మీ ఇంటర్వ్యూకి ముందు కూడా ఒకరు వచ్చారు, కుటుంబంలో గొడవలు మనకు తెలిసిన వాళ్ళు. అది ఆనంద్ దగ్గర పోతే న్యాయం జరుగుతుంది. ఆనంద్ పాపం అటు ఎవరు అమ్మా బిడ్డల మధ్యలోనే అత్త గొడవలు గొడవలు ఇవన్నీ మనం ఖాళీగా ఉంటూ వస్తారు పాపం. వాళ్ళకి అవకాశం ఇవ్వాలా? పోలీస్ స్టేషన్లో పోయి కేసులు పెట్టించుకున్నాం, లేదా కోర్టులో పోయి కేసులు పెట్టించుకున్నాం, ఎలా తెరబడి ఆడబోయి పోలీసు వాళ్ళు తెరబోయి కేసులు పెట్టుకుని తిరిగేది కాదు కదా. అరే ఆనంద్ తెరబోతే అట్టాటి ఉంటాయి తప్ప ల్యాండ్ మధ్యస్థాలు స్కాములు భూములు ఇవన్నీ మనకు ఉండవండి. ఇది మన కల్చర్ కూడా కాదు, మా పార్టీకి సంబంధం కూడా లేనటువంటిది. ఇది మా సిద్ధాంతం కూడా కాదు. నేను చెప్పా కదా క్వాలిటీస్ ఉన్నాయి నాకు, ఆ క్వాలిటీస్ ప్రకారం ఈ పార్టీలో ఉన్నాను నేను. నేను సెటిల్మెంట్లో భూ స్కాములు చేసుకుంటే వైసీపీకి పోయి ఉండాలి నేను, నేను ఎందుకు బీజేపీలో ఉండాలా? అవునా కదా, 1000% దాంట్లో ఎలాంటి డౌట్ ఏముంది మీకు? ఎవరు ఉన్నారాడా? ఒక్కరిని చూపించండి. 175 నియోజకవర్గాల్లో 151 ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఎవరు నీతిగా ఉన్నారు? వైసీపీ ఎంపీని ఏడిచాడు కదా మన వైజాగ్ ఆయన పాప, అయ్యో నాకు రక్షణ లేదు నేను వెళ్ళిపోతున్నా ఊరుదులని. అంటే ఆ స్థాయిలో ఉంది వాళ్ళలోనే. సంక్షేమ అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలనకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ రెండు అంశాల్లో ప్రజలు ఏ అంశాలను గమనించాలంటారు? నేనైతే ఈ రాష్ట్ర ప్రజలను ఒకటే కోరుకుంటున్నాను, ఇవన్నీ కూడా కేంద్రంలో 35 రూపాయలు ఇస్తుందండి బియ్యానికి. రాష్ట్రం ఎంత ఇస్తుందండి? 2 రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 35 రూపాయలు మేము ఇస్తున్నామండి బియ్యానికి. గత 3 సంవత్సరాలుగా కరోనా వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ఇంటింటికి బియ్యం పంపిస్తున్నాడు, ఉచిత బియ్యం. కరెంటు మేము ఇచ్చాము 24 అవర్స్ కరెంటు 24. అంతకుముందు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో కరెంటు ఉన్నిందా? రోజుకి 8 గంటలు కరెంటు ఉన్నింది. రోడ్స్ వేపిస్తున్నామా? ఎల్ఈడి బల్బులు ఇచ్చామా ఈదుల మీద? ఈరోజు ఎక్కడ పోయినా ఏ గ్రామం పోయినా పట్ట పగుల్లాగా ఈరోజు ఎల్ఈడి బల్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు కదా. ఈ రాష్ట్రానికి 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తుంది నరేంద్ర మోడీ గారు కదా. మరి ఈ స్కూల్స్ నాడు నేడని చెప్పి జగనన్న పెట్టుకున్నాడు ఈరోజు. ఎవరు ఇచ్చారండి స్కూల్స్కి? యాడ్ నుంచి వస్తున్నాయండి? ఎవరు ఇచ్చారు చెప్పండి? ప్రహరీ గోడ ఉన్నిందండి స్కూల్స్కి, టాయిలెట్స్ ఉన్నాయండి బిడ్డలు పోయేదానికి, ఆడబిడ్డలు పోయేదానికి. ప్రతి ఒక్కటండి ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ప్రతి రూపాయి కేంద్రం అభివృద్ధి తప్ప ఈ రాష్ట్రంలో ఏమీ లేదండి. అప్పులు తప్ప, లక్షలాది కోట్ల రూపాయల అప్పులు తప్ప ఈ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించాలా? ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధి పడాలా, బాగుపడాలా అనేటటువంటిది ఉంటే చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు. ఈరోజు చదువుకున్నోడు చదువు లేనిది ఏం తేడా లేదండి. ఒకప్పుడు అండి అది. ఈరోజు వచ్చిన సోషల్ మీడియాలోకి వచ్చినాక ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పే చదువు లేనివాడు కూడా ఫేస్బుక్ వాడుతున్నాడు, వాట్సాప్ వాడుతున్నాడు, ట్విట్టర్లు చూసేస్తున్నారండి. మన వాళ్ళకి రాజకీయం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళందరూ కూడా ప్రజలు విఘ్నలు అనుకుంటున్నాం. ఖచ్చితంగా వాళ్ళెంతో మానసికంగా ఎంతో అభివృద్ధి చెందారు ప్రజలందరూ కూడా. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానండి. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? మీరు అనుకున్న లక్ష్యాన్ని ఎంతవరకు చేరుకున్నారు? మీరు రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి నిర్వహించిన పదవుల ద్వారా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి? కాళహస్తికి 20 కిలోమీటర్ దూరంలో మా స్వగ్రామం అండి, మా విలేజ్ అండి. మా అమ్మగారిది కాళహస్తి టౌన్ అండి, మా నాన్నగారిది అక్కడ విలేజు. నాకు మేనమామలు ఉన్నారండి. ఒక మామ వచ్చి ఆయన మిలిటరీలో ఎక్స్ సర్వీస్ మ్యాను,
ఇంకొక మేనమామ వచ్చి ఆయన సర్పంచ్ అండి. మా గ్రామంలో ఎప్పుడు ఎన్నికలు లేవండి, ఎప్పుడు ఏకగ్రీవం అండి. గత 40-50 ఏళ్ళుగా అండి ఆయన ఒక 30 సంవత్సరాలు ఆ గ్రామానికి సర్పంచ్ కొన్నారండి. దాని తర్వాత మా నాన్నగారు కూడా ఆ గ్రామానికి సర్పంచ్ అయినారు. మా నాన్నగారు కూడా అంటే ఏకగ్రీవంతోనే మా గ్రామంలో ఎన్నికలు ఉండవండి. ఎస్సీకి వచ్చినా, ఎస్టీకి వచ్చినా, బీసీలకు వచ్చినా, ఓసీలకు వచ్చినా మా గ్రామంలో ఎన్నికలు ఉండవండి. గ్రామం అంతా కలిసి ఎప్పుడు ఎప్పుడు నేను చిన్నతనం నుంచి కావచ్చు, దానికి ముందు కూడా సార్, ఇలా మా మేనమామల దగ్గర నుంచి కావచ్చు, మా నాన్నగారి మాకు నాకు కూడా చిన్నతనం నుంచి కాలేజీ డేస్ నుంచి కూడా నాకు కొద్దిగా ఈ కాలేజీలో దాంట్లో నాకు కొంచెం ఈ అవగాహన ఉండింది. దాని నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానండి. నేను 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అప్పటి నుంచి కూడా నేను యూత్ కాంగ్రెస్ నుంచి కూడా చిన్న యూత్ కాంగ్రెస్ టౌన్ జనరల్ సెక్రటరీ నుంచో ఆ నుంచి యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నుంచి అంటే స్టేట్ పార్టీ స్టేట్ యూత్ కాంగ్రెస్ నుంచో స్టేట్ కాంగ్రెస్ సెక్రటరీ నుంచో అన్నీ కూడా నేను ఆ పార్టీలో ఉన్న కూడా అన్ని రాష్ట్ర స్థాయి పదవులు కూడా నేను చూడడం జరిగిందండి. ఏదైనా ఎక్కడున్నా కూడా ఆ పార్టీకి వన్నిచర్చే విధంగా ఆ పార్టీకి ఒక మంచి క్రేజ్ తీసుకొచ్చే విధంగా నేను ఎప్పుడు కూడా ఉంటుందండి. నా యాక్టివిటీ అలా ఉంటుంది. పార్టీ పట్ల ఎక్కడున్నా కూడా నేను ఉనింది 2 పార్టీ, ఒకటి కాంగ్రెస్ తర్వాత బీజేపీ. ఇక మా కుటుంబం అండి, మా నాన్నగారు, మా అమ్మ. మా నాన్నగారు 1 ఇయర్ క్రితం పోయినారండి. మా అమ్మగారు ఉన్నారు. నాకు 2 అన్నదమ్ములు, ఒక అన్న కళాస్తుల్లో ఉంటారు, ఇంకొక అన్న టీటీడీ ఎంప్లాయ్ అండి. మా శ్రీమతి ఆమె కలంకారి ఫ్యాషన్ డిజైనర్ అండి. ఆమె కూడా మంచి బెంగళూరులో చదువుకున్నారు, ఎంఎస్ రమే కాలేజీలో మంచి ఎడ్యుకేటెడ్ అండి. ఆమె కూడా బాగా నాకు పూర్తిగా నా యందు నా రాజకీయానికి కావచ్చు నాకు అన్ని రకాలు కూడా మా శ్రీమతి నుంచి ఎక్కువగా నాకు ప్రోత్సాహం ఉంటుంది, సపోర్ట్ ఉంటుందండి అన్ని రకాలుగా. మీకు బాగా రాజకీయాల్లో స్ఫూర్తిని కలిగించిన వ్యక్తి ఎవరు? నాకు నేను రాజకీయం కాదండి, నాకు చదువుకున్న రోజుల నుంచి నాకు రాజశేఖర రెడ్డి గారు అండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నా కాలేజ్ డేస్ నుంచి నేను రాజశేఖర రెడ్డి గారు అభిమాని అండి. నేను రాజశేఖర రెడ్డి గారు నాకు లైఫ్ ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారు అండి. కోలానంద్ అనే వ్యక్తి స్థాయిలో ఉన్నాడంటే దాన్ని రాజశేఖర రెడ్డి గారు అండి. లోకల్గా వచ్చి ఎక్స్ఎంఎల్ఏ ఉన్నారండి చెంచిరెడ్డి గారని, ఆయన కూడా నాకు బాగా రాజకీయంగా నన్ను మంచి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకొచ్చాడండి. అవునండి. ఇప్పటికీ మీకు వైసీపీ నుంచి ఆహ్వానాలు ఉంటాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో మీకు మంచి సంబంధాలు ఉన్నాయని అంటారు, ఆ వైపుకి ఏమైనా చూసే ఆలోచన ఏమైనా ఉందా? వచ్చాయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాతో బాగుంటారండి. కుటుంబ సభ్యులకు ఎక్కడున్నా మనం ఏ పార్టీలో ఉన్నా ఎప్పటికీ ఉంటామండి. ఆయన ఎక్కడున్నా ఏడున్నా ఆయన పార్టీలో ఉన్నా మనం ఉంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం గౌరవిస్తారు, అభిమానిస్తారు. అదే అభిమానం గౌరవం పెద్దిరెడ్డి గారు కావచ్చు, ఇటు కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ మేము ఒకటిగా ఉన్నాం కదండి, ఒక పార్టీలో ఉన్నాము. అది ఎన్నో 30 ఏళ్ళ బంధం ఈరోజుది కాదు. వాళ్ళు ఎక్కడున్నా ఆనంద్ ఆడున్నా వాళ్ళు గౌరవిస్తారు. చూస్తే అటు భాస్కర్ కావచ్చు, చివరెడ్డి భాస్కర్ కావచ్చు, అంతా నా స్నేహితులు అండి. భాస్కర్ కూడా నాకు మంచి మిత్రుడు. రాజకీయంగా వస్తే నేను వాళ్ళ పార్టీ వాళ్ళది, మా పార్టీ మాది, అంతే అండి. వ్యక్తిగతంగా నేను ఎవరితో విరోధంగా ఎక్కడ ఉన్నాండి, నేను నా వ్యక్తిత్వం అది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకి, కార్యకర్తలకి, మీ అభిమానులకి చెప్పాలనుకునేది? నేను ఒకటే చెప్తున్నానండి, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజలందరికీ, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుల మతాలకు అతీతంగా కోలానంద్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న వ్యక్తి, పని చేసిన వ్యక్తి, చేస్తున్న వ్యక్తి. ఇది ప్రజలందరికీ తెలుసు. కానీ ఈసారి ఖచ్చితంగా ప్రజలు మా ఎందుండి మాకు ఖచ్చితంగా, అంటే నేను ఒకటే కోరుతున్నానండి, నియోజకవర్గం బాగుండాలా, నియోజకవర్గం అభివృద్ధి చెందాలా, కొన్ని పరిశ్రమలు రావాలా, ఇంకా కూడా ఎంప్లాయ్మెంట్ పరంగా కాళహస్తి నియోజకవర్గం ఇక్కడ ఎవరు కూడా అన్ఎంప్లాయ్మెంట్గా ఉండకూడదు. చదువుకున్న పిల్లలు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారండి, ఇంకా చాలామంది ఈదుల మీద రోడ్ల మీద తిరుగుతున్నారండి. వాళ్ళందరికి కూడా మనం అవకాశం కల్పించాలా, పెద్ద సంస్థలు ఇంకా ఇక్కడికి రావాలా, ఇవన్నీ కూడా నా కోరిక అండి, నా ఆలోచన అండి. వారికి నేను తెలియజేసేది ఏంటంటే మీరు ఆలోచించండి, కోలానంద్ అటు మున్సిపల్ కౌన్సిలర్గా, ప్రతిపక్ష నాయకుడిగా, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్గా ఏ రకమైనటువంటి అభివృద్ధి పరంగా ముందుకొచ్చాడు అన్నటువంటిది ప్రజలకు అందుబాటులో ఉన్నాను. అరే ఇప్పుడు ప్రభుత్వం లేదో, అధికారం లేదో, పవర్ ఉంటేనే నాయకుడు, పవర్ లేకపోతే నాయకుడు కాదన్నటువంటి సిద్ధాంతం నా దగ్గర ఉండదండి. ఎప్పటికీ ఒకే వ్యక్తిత్వం, ఒకే సిద్ధాంతం నా దగ్గర. మనం పనిచేస్తాం, మన మంచితనము, మనకు ఉన్నటువంటి అఫీషియల్స్ కావచ్చు, వాళ్ళకి మన మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయం కావచ్చు, మనం దాన్ని తీసుకొని మనం ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో శ్రీకాళహస్తి గొప్ప పుణ్యక్షేత్రం, ఇది ఇది గొప్ప నియోజకవర్గం కావాలా అన్నది అంటున్నటువంటి నా యొక్క ఆలోచన. దీనికి అనుగుణంగా శ్రీకాళహస్తి ప్రజలు కూడా ఖచ్చితంగా ఆలోచన వాళ్ళు నా నమ్మకాన్ని ఖచ్చితంగా వాళ్ళు నిలబెడతారని చెప్పి నాకు ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలండి. మీకు కూడా చాలా ధన్యవాదాలండి. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి శ్రీకాళహస్తి నియోజకవర్గం బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులైనటువంటి ఆనంద్ కుమార్ గారితో ప్రత్యేక ముఖాముఖి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద, అట్లాగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు మీద ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తూ పార్టీని బలోపేతం దిశగా తన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, నియోజకవర్గానికి తన హయాంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగిందని సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.